సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్ అండ్ బాస్ ఈ వీడియో మన క్రాన్ జ్యూల్ హైలైట్స్ విన్నర్స్ ప్రిడిక్షన్ వీడియో అంటే మన క్రాన్ జ్యూల్లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అండ్ ఆ మ్యాచెస్లో ఎవరెవరు గెలుస్తారు అండ్ స్పెషల్లీ మన బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయి మొత్తం నేను అందరికీ క్లియర్ కట్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బాస్ అంతేకాదు ఈ వీడియో మన ఈరోజుది థర్డ్ వీడియో అంటే ఈరోజు ఇది మూడో వీడియో అనమాట నేను ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినాను అండ్ మీలో ఎవరెవరు ఆ వీడియో చూడలేదు అంటే నేను ఈరోజు సెకండ్ వీడియో ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను ఎండ్ స్క్రీన్లో వస్తే సో మీరు కంపల్సరీ చూడండి ఎందుకంటే ఆ వీడియో అంటే ఈరోజు నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేసాను కదా ఆ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి లైక్ కోడి రోడ్స్ హిల్టన్ ద రాక్ గురించి జిరాఫాట్ రోమన్ అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట సో మీరు ఎవరెవరు మన ఈరోజు సెకండ్ వీడియో మిస్ చేసినారో వాళ్ళు కంపల్సరీ ఆ సెకండ్ వీడియో చూడండి కావాలంటే ఆ సెకండ్ వీడియో ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను ఓకే అండ్ మీలో చాలామంది అన్న క్రాన్ జ్యూల్ టైం చెప్పానా క్రాన్ జ్యూల్ది టైం చెప్పని చాలామంది కామెంట్ చేస్తున్నారు సో చూడండి బాస్ మన క్రాన్ జ్యూల్ డేట్ అండ్ టైం గురించి మాట్లాడితే క్రాన్ జ్యూల్ ఇంక ఎప్పుడు కాదు ఈరోజే ఎస్ ఈరోజు 2 నవంబర్ అండ్ ఈరోజే మనకి క్రాన్ జ్యూల్ నైట్లో 10:30 PM చూడడానికి దొరికితే మన సేమ్ ఛానల్స్ అంటే మీరు ఏ ఛానల్లో మీరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తారో అదే ఛానల్లో మీకు నైట్ 10:30 PM ఈరోజు నైటే 10:30 PM మనకి క్రాన్ జ్యూల్ చూడడానికి దొరికితే సో మీరు ఈరోజు మన క్రాన్ జ్యూల్ లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి ఓకే అండ్ అంతేగా మీలో కొంతమంది అన్నీ క్రాన్ జ్యూల్ కిక్ ఆఫ్ షోలో మన జిమీ ఉసో జే ఉసోది ఒక మంచి సెగ్మెంట్ జరిగిందన్నమాట అంటే ఒక అంటే మన మైకేల్ కోల్ కొన్ని క్వశ్చన్స్ అడిగినారు సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని వీళ్ళు కొంతమంది నాకు కామెంట్ చేసినారు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంబి చేసినారు సో చూడండి బాస్ అంటే కిక్ ఆఫ్ షోలో ఏమైందంటే మన జే ఉసో అండ్ జిమీ ఉసో వచ్చినారు అండ్ వాళ్ళిద్దరికి ఒక టైప్లో ఇంటర్వ్యూ టైప్ తీసుకున్నారనమాట మన మైకేల్ కోల్ అండ్ మన మైకేల్ కోల్ ఫస్ట్ జిమీ ఉసోకి అడిగినారు అంటే నువ్వు అసలు ఎప్పుడైనా అనుకున్నావా అంటే నువ్వు మళ్ళొకసారి జే ఉసోతో కలిసి ఫైట్ చేస్తాను మీరు మళ్ళొకసారి రీయునైట్ అవుతారని ఎప్పుడైనా అనుకున్నావా అని మన జిమీ ఉసోకి అడిగినప్పుడు మన జిమీ ఉసో ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే నేను అనుకున్నాను బట్ నేను కొంచెం భయపడ్డాను అంటే కొంచెం ఈటీ ఫ్యాన్స్ ఈటీ అంటారు కదా మాట్లాడుతున్నప్పుడు సో ఆ టైప్లో కొంచెం ఫనీ వేలో మన జిమీ ఉసో ఆన్సర్ ఇచ్చేసినారు బట్ మన మైకేల్ కోల్ మన జే ఉసోకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగేస్తున్నారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే నువ్వు మళ్ళొకసారి రోమన్ రేస్తో కలిసి ఫైట్ చేయబోతున్నావు సో నీకు ఉందా అసలు నీకు అంటే నీకు జిమీ ఉసో రోమన్ రేస్ అంటే వీళ్ళ పైన మీకు నమ్మకం ఉందని అడిగినప్పుడు మన జిమీ ఉసో ఏమని చెప్పినారంటే హే మైకేల్ కోల్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే మా మధ్యలో నువ్వు ఎందుకు పుల్ల పెడుతున్నావు అని ఈ టైప్లో మన జిమీ ఉసో క్వశ్చన్ చేసినారనమాట సో అప్పుడే మన జే ఉసో ఏం ఆన్సర్ ఇచ్చినారంటే జిమీ ఉసో గురించి మాట్లాడితే నాకైతే జిమీ ఉసో పైన చాలా అంటే చాలా నమ్మకం ఉంది ఎస్ జే ఉసో చాలా క్లియర్గా చెప్పేసినారు నాకైతే జిమీ ఉసో పైన నా ట్విన్ బ్రదర్ పైన నాకు చాలా నమ్మకం ఉంది రోమన్ రేన్స్ గురించి అక్కడ చెప్పినారనమాట రోమన్ రేన్స్ అండ్ నేను చాలా రోజుల తర్వాత సేమ్ పేజ్లో మేము ఉన్నామన్నమాట సో ఎస్ అంటే ఎక్కడ నాకు నా ఫ్యామిలీ పైన ఒక నమ్మకం ఉంది అన్నట్టు అంటే రోమన్ రేన్స్ పైన నమ్మకం ఉంది అన్నట్టు మన జే ఉసో చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేసినారు అండ్ బాస్ అంతేకాదు జే ఉసోకి ఇంకొక క్వశ్చన్ అడిగినారు అక్కడ మన మైకేల్ కోల్ అండ్ అది ఏంటంటే సోలో సికోవా ఈరోజు చెప్పినారు కదా స్మాక్డౌన్లో సోలో సికోవా ఏమని చెప్పినారు అంటే వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు నేను ఇలా ట్రైబల్ షీఫ్ని అంటే నేను ఇలా తమ్ముడిని కాదు నేను ఇలా ట్రైబల్ షీఫ్ని అండ్ నేను ఒక ట్రైబల్ షీఫ్ అయిపోతున్నానని వీళ్ళకి కుళ్ళు అనమాట వీళ్ళకి చాలా అంటే చాలా మంటలు వేస్తున్నాను ఈ టైప్లో మన సోలో సికోవా చెప్పినారు కదా సో అదే అక్కడ మైకేల్ కోల్ మెన్షన్ చేసినారనమాట సోలో సికోవా మీ ట్రైబల్ షీఫ్ అని అంటున్నాడు సో దీంట్లో ఎక్కడ అంటే దీంట్లో ఎక్కడైనా కొంచెం నిజం ఉందని అడిగినప్పుడు మన జేవుస్ ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి ఇప్పుడు నిజం చెప్పాలంటే సోలో సికోవా మా తమ్ముడు బట్ సోలో సికోవా మా అన్నలా ఫీల్ అవుతుండు అంటే పెద్ద ట్రైబల్ షిప్ కావాలనుకుంటుండు బట్ రియాలిటీ ఏంటంటే మా తమ్ముడు కానీ అన్నలా ఫీల్ అవుతుండు అన్నలా కానీ ట్రై చేస్తాం కానీ అంత సీన్ లేదనమాట అని మన జే ఉసో చెప్పేసినారు అండ్ మాటలు మాటల్లో మన జే ఉసో అక్కడ ద రాక్కి టీజ్ చేసినారు అన్నమాట ఎస్ జే ఉసో ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఎవరో చాలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట అంటే సోలో సికోవా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మనిషి కాదు బట్ సోలో సికోవా ఈ టైప్ మారిపోతున్నాడు అంటే ఎవరో బ్రెయిన్ వాష్ చేసినారు సోలో సికోవా అని ఈ టైప్లో మన జే ఉసో చెప్పినారు అండ్ మీ అందరికీ చాలా బాగా తెలుసు అనమాట ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఎవరు ఏ టైప్లో ఎక్కిస్తున్నారో అది మీకు చాలా బాగా తెలుసు నేను ఎప్పుడో రసలమైన కాగానే నేను అందరికీ ముందే చెప్పేసినాను బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియో చాలా క్లియర్లీ చెప్పినాను ఈ న్యూ బ్లడ్ లైన్కి మాస్టర్ మ్యాండ్ ఇంకెవరో కాదు ద పీపుల్ ఛాంప్ ది ఫైనల్ బాస్ ద రాక్ అనమాట సో అదే అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు మన జేవుస్ ఎవరో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సోలో సికోవా అని ఈ టైప్లో చెప్పినారు సో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండనమాట ఈ సెగ్మెంట్ అండ్ మీలో కొంతమంది చెప్పినారు కవర్ చేయమని సో అందుకని నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే కవర్ చేసినాను ఓకే సో ఇప్పుడు మనము మన క్రాన్ జ్యూల్ హైలైట్స్ గురించి అంటే మన క్రాన్ జ్యూల్లో కాకపోయే మ్యాచెస్ అండ్ ఎవరెవరు గెలుస్తారో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాము సో చూడండి నేను మందే ముందే చెప్పేస్తున్నాను మేబీ మన క్రాన్ జ్యూల్ స్టార్టింగ్లోనే మనకి
బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ చూడంగానే దొరకొచ్చు క్రౌన్ జ్యువెల్ స్టార్టింగ్ లోనే, లేదంటే మన క్రౌన్ జ్యువెల్ స్టార్టింగ్ లోనే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్, ఇప్పుడు అది మన ఉమెన్స్ కావచ్చు లేదంటే మన మెన్స్ కావచ్చు. సో షో స్టార్టింగ్ లోనే క్రౌన్ జ్యువెల్ స్టార్టింగ్ లోనే మనకి మేబీ అంత మంచిగా ఉంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ కావచ్చు, లేదంటే షో స్టార్టింగ్ లోనే మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ చూడంగా దొరకొచ్చు అనమాట. సో స్టిల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉందనమాట, ఎందుకంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ షోని ఓపెన్ చేసిన ఓపెన్ చేయొచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కొన్ని రూమర్స్ ఏమో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ కావచ్చు షో స్టార్టింగ్ అని ఇలాంటివి, అంటే మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక మనం వదిలేస్తున్నాం, ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి ఏ మ్యాచ్ వచ్చినా చూడాల్సిందే. సో ఇక మనమైతే ఫస్ట్, అంటే మనం ఫస్ట్ ఒక పని లాస్ట్లో ఇలా మ్యాచ్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మనము మన నాజాస్ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ గురించి మాట్లాడదాము. సో చూడండి బాస్, ఈ మ్యాచ్ బి ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట, ఎందుకంటే ఇది బి ఒక ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన లీ మోర్గన్తో పాటు అక్కడ కంపల్సరీగా రకెల్ రోడ్రిగెస్ ఉంటారనమాట, డామినిక్ ఉంటారు. సో చీటింగ్ కంపల్సరీ జరుగుతుంది. అండ్ మన నాజాస్తో పాటు అక్కడ టిఫినీ మ్యాచ్ మధ్యలో వస్తాయి అనమాట, మేబీ క్యాషిన్ బి జరిగినా జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. రెండు రూమర్స్ ఉన్నాయి చూడండి క్యాషిన్ పైన, క్యాషిన్ మేబీ జరిగినా జరగచ్చు లేదంటే రాయల్ రంబల్ అంటున్నారు, రాయల్ రంబల్లో సక్సెస్ అయినా సక్సెస్ కావచ్చు క్యాషిన్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే కానీ ఇప్పుడు ఈ రోజు కావచ్చు క్యాషిన్, లేదంటే ఇక రాయల్ రంబల్ అంటున్నారు, మేబీ సర్వైవర్ సిరీస్ టైంలో మరోసారి ఇలాంటి రూమర్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఈ క్యాషిన్ అనేది ఎట్లాంటిది అంటే డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా సడల్గా ప్లాన్ చేస్తుంది అనమాట. సో కానీకంటే ఈరోజు కావచ్చు అంట, లేదంటే రాయల్ రంబల్ అంటున్నారు క్యాషిన్ గురించి మాట్లాడితే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్ మీ నంబరు, అంటే ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ ఆల్మోస్ట్ కొంచెం సమానం ఉన్నాయి, అంటే జస్ట్ కొన్ని పాయింట్స్ ఎంకలు ఉందన్నమాట. మన లీ మోర్గన్ జస్ట్ మీ నెంబర్ జస్ట్ 20 పాయింట్స్ ఎంకలు ఉంది, అంటే ఈ మ్యాచ్లో ఎవరైనా విన్నర్ కావచ్చు. అంటే ప్రెసెంట్ కోసం అయితే నాజాస్ ఒక 20 పాయింట్స్ ముంగడు ఉందన్నమాట. సో నాజాస్ కలిసినా గెలవచ్చు, కానీ జస్ట్ 20 పాయింట్స్ ఎంకలు ఉంది లీ మోర్గన్. సో కానీ ఏమైనా కావచ్చు ఈ మ్యాచ్లో. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు మన నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్. అండ్ బాస్ చూడండి, ఈ మ్యాచ్ బి నో డౌట్ చాలా మంచి మ్యాచ్ అనమాట. అండ్ సెత్ రాలిన్స్ గెలవాలని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే ఈ మ్యాచ్లో బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలిచినా గెలవచ్చు, అంటే మన బ్రాన్సన్ రీడ్ గెలిచినా గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ బి మన బిగ్ బ్రాన్సన్ రీడ్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్, బెట్టింగ్ ఓడ్స్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇలా పాయింట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ సెత్ రాలిన్స్ 50 పాయింట్స్ ఎంకలు ఉన్నారు, సెత్ రాలిన్స్ ఒక 50 పాయింట్స్ ఎంకలు ఉన్నారనమాట. కానీ మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ మన బెట్టింగ్ ఓడ్స్. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం బిగ్ బ్రాన్సన్ రీడ్ కావచ్చు అని చెప్తున్నారు. కానీ ఇది 50 పాయింట్స్ 20 పాయింట్స్ ఎంకలు ఉంటారు కదా, ఈ 20-50 పాయింట్స్ అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు గంట ముందువి కొంచెం అంటే కింద మీద అయిపోతాయి అనమాట. సో ఇందాక నేను చెప్పిన కదా లీ మోర్గన్ నాజాస్ మ్యాచ్లో జస్ట్ 20 పాయింట్స్ తేడా ఉంది, అండ్ మన సెత్ రాలిన్స్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్లో జస్ట్ ఒక 50 పాయింట్స్ తేడా ఉంది. కానీ ప్రెసెంట్ కోసం అయితే బిగ్ బ్రాన్సన్ రీడ్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ 50 పాయింట్స్ ఎంకలు ఉన్నారు మన సెత్ ఫ్రికిన్ రాలిన్స్. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. అండ్ బాస్ ఇక్కడ 50 పాయింట్స్ 100 పాయింట్స్ అని కాదు, లేదన్న ఒక 700 పాయింట్స్ ఎంకలు ఉన్నారు మన వైపర్. ఎస్, అంటే మన లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో ఓడిపోతారంట, అండ్ ఈ మ్యాచ్లో గెలుస్తారంట మన కెవిన్ ఓవెన్స్కి ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ చాలా అంటే చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి. నిజంగా చాలా షాకింగ్ ఉంది, ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ ఓడిపోతారంటే నిజంగా చాలా షాకింగ్ అనమాట. సో చూడండి ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే ర్యాండీ ఆర్టన్ ఒకవేళ ఓడిపోయినా క్లీన్గా ఓడిపోయొద్దు మన కెవిన్ ఓవెన్స్, అంటే క్లీన్గా ఓడిపోతుంది ఎక్కడ మంచిది కాదు, ఒకవేళ చీటింగ్ జరిగి ఓడిపోయినా పర్లేదు, బట్ క్లీన్గా ఓడిపిస్తే మంచిది కాదనమాట. ర్యాండీ ఆర్టన్ గెలిచినా మంచిదే, బట్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్కి వాళ్ళు కొంచెం ఇప్పుడు పుషిస్తున్నారు కాబట్టి మేబీ కెవిన్ ఓవెన్స్ గెలిచినా గెలవచ్చు. బెట్టింగ్ ఓడ్స్ మన కెవిన్ ఓవెన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనమాట, యలే నైట్ వర్సెస్ అండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్. అండ్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో అంటే మన యలే నైట్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. అండ్ ఒకవేళ అంట ఏమైనా గడబడైతే ఈ మ్యాచ్లో అంటే సెకండ్ ప్లేస్లో మన అండ్రాడే ఉన్నారు.
సో గెలిస్తే మనం ఎలినాటి గెలుస్తారనే మాట ఈ మ్యాచ్లో ఏంటంటే ఆండ్రాడే గెలుస్తారు. కార్మెలో హేస్ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎక్కువ అక్కడ బెట్టింగ్ ఓవర్స్ ఎలినాటికి సపోర్ట్ చేస్తున్నాయి అండ్ సెకండ్ ప్లేస్ అక్కడ ఆండ్రాడే ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మన ఉమెన్స్ ది ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇది ఒక ఫెటల్ ఫోర్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనమాట. బియాంక బెలేర్ జెడ్ కార్గిల్ వర్సెస్ చెల్సీ గ్రీన్, పైపర్ నివిన్ వర్సెస్ మన లాస్ట్ లెజెండ్ అండ్ జకారా జాక్సన్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ అంటే మన ఇయో స్కై అండ్ క్యారీ సేన్ అనమాట. సో ఇది ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో టాప్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్కి కలిసినా గెలవచ్చు, అంటే టాప్ టూ ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్కి కలిసినా గెలవచ్చు. సో ఇప్పుడు టాప్ నెంబర్ వన్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే బియాంక బెలేర్ అండ్ జేడ్ కార్గిల్ ఈ మ్యాచ్లో గెలిచినా గెలవచ్చు అంట. బెట్టింగ్ ఓడ్స్ అయితే బియాంక బెలేర్ అండ్ జేడ్ కార్గిల్కి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందాకని చెప్పినా కదా ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో బెట్టింగ్ ఓడ్స్ టాప్ నెంబర్ వన్ నుంచి టాప్ టూలో ఉన్న వాళ్ళు అంటే ఒకసారి టాప్ టూ ఉన్న వాళ్ళు గెలుస్తారనమాట. సో టాప్ టూ గురించి మాట్లాడితే చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ టాప్ టూలు ఉన్నారనమాట. సో ఒకవేళ అంటే టాప్ త్రీలో అయితే మన జకారా జాక్సన్ అండ్ లాస్ట్ లెజెండ్ ఉందనమాట. సో టాప్ త్రీలో వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మన ఎక్కువ ఛాన్సెస్ మన జేడ్ కార్గిల్ అండ్ మన బియాంక బెలేర్వి కనిపిస్తున్నాయి, లేదంటే మన పైపర్ నివిన్ లేదంటే చెల్సీ గ్రీన్ అంట. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి. సో చూడండి ఇందాకని చెప్పినాను మీ అందరికీ అంటే కానీ క్రౌన్ జూల్ స్టార్టింగ్లోనే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ కావచ్చు, లేదంటే క్రౌన్ జూల్ స్టార్టింగ్లోనే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వి కావచ్చు అనమాట. సో అందుకని ఈ రెండు మ్యాచెస్ రిజల్ట్ బెట్టింగ్ ఓడ్స్ నేను లాస్ట్లో చెప్తున్నాను మీ అందరికీ. సో ఫస్ట్ మనం కోడీ రోడ్స్ అండ్ మన గుంథర్ గురించి మాట్లాడితే ఈ బెట్టింగ్ ఓడ్స్ నిజంగా చాలా షాకింగ్ ఉన్నాయి తెలుసా, ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్కి. ఎస్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం గుంథర్ గెలుస్తారంట అండ్ మన కోడీ రోడ్స్ ఓడిపోతారంట. కానీ మన బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదనమాట. అండ్ కొన్ని రూమర్స్ ఉంటాయి కదా లైక్ మన గోల్డ్ బగ్ వచ్చినా రావచ్చు అని. సో ఒకవేళ గోల్డ్ బగ్ వచ్చేస్తే మాత్రం కానీకి ఏమైనా కావచ్చు ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ గెలిచినా గెలవచ్చు, అంటే ఇంకో వేరే సూపర్ స్టార్ ఏదైనా సర్ప్రైజ్ మనకి ఏమైనా చూడకుండా దొరకవచ్చు అనమాట ఈ మ్యాచ్లో. అండ్ ఒకవేళ మ్యాచ్ చూడండి ఇప్పుడు అక్కడ కంపల్సరీ చీటింగ్ జరిగితే మేబీ కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చినా రావచ్చు, కెవిన్ ఓవెన్స్ ఏమైనా చేసినా చేయొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ కెవిన్ ఓవెన్స్ మీ ఉంటారు, కెవిన్ ఓవెన్స్ ర్యాండ్ అవుట్ ఉంది మ్యాచ్ లేదా క్రౌన్జుల్లో. సో అక్కడ ప్రెజెంట్ ఉంటారు అనమాట మన కెవిన్ ఓవెన్స్ బి. సో కానీ ఏమైనా ఇంటరప్ట్ కావచ్చు ఈ మ్యాచ్ మధ్యలో. సో అందుకనే ఈ మ్యాచ్లో ఎక్కువ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన గుంథర్కి. సో మన గుంథర్ గెలుస్తారంట, కొడి రోడ్స్ ఓడిపోతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. కానీ ఈ మ్యాచ్లో కంపల్సరీ ఏదైనా సర్ప్రైజ్ లేదంటే ఏదో చీటింగ్ కంపల్సరీ జరుగుతుంది అనమాట. ఓకే అండ్ మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడితే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ మ్యాచ్ గురించి మాట్లాడితే చూడండి బాస్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ చాలా చాలా షాకింగ్ ఉన్నాయి, ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి న్యూ బ్లడ్ లైన్కి అంటే సోలో సికోవా టీమ్కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. సోలో సికోవా బ్లడ్ లైన్కి సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. సో దీని అర్థం ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే మన న్యూ బ్లడ్ లైన్ అంటే సోలో సికోవా బ్లడ్ లైన్ గెలుస్తుంది అనమాట. రోమన్ రేన్స్ ఓజీ బ్లడ్ లైన్ అంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ ఓడిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఒకటి సర్ప్రైజ్ ఉందంట, ఏదో సర్ప్రైజ్ మనకి చూడంగా దొరకవచ్చు, ఎందుకంటే రోమన్ రేన్స్ టీమ్ రోమన్ రేన్స్ ఒరిజినల్ బ్లడ్ లైన్ అంత ఈజీలీ ఓడిపోవడం అంటే కొంచెం కష్టమే కదా. సో అందుకని ఈ మ్యాచ్లో ఏదో సంథింగ్ సర్ప్రైజ్ ఏమైనా మనకి చూడకుండా దొరకవచ్చు అంట. ఓపెన్స్ కొన్ని నేమ్స్ వస్తున్నాయి బట్ ఒక్కొక్కసారి ఆ నేమ్స్ అంటే రూమర్స్ వస్తూనే ఉంటాయి, ఇప్పుడు ఏదైనా మ్యాచ్ అంటే ముందు రూమర్స్ వస్తాయి. సో ఇప్పుడు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఒక మేబీ ఒక సర్ప్రైజ్ కావచ్చు లేదంటే చాలా పెద్ద చీటింగ్ జరుగుతాయంట ఈ మ్యాచ్ మధ్యలో, చాలా పెద్ద చీటింగ్ జరుగుతాయంట, దానివల్ల మేబీ రూమర్ రేస్ టీమ్ ఓడిపోయినా ఓడిపోవచ్చు. సో అందుకనే బెట్టింగ్ ఓడ్స్ ఏమో సపోర్ట్ చేస్తున్నాయి మన న్యూ బ్లడ్ లైన్కి, ఎందుకంటే ఏదో సంథింగ్ ఉంటుందంట, చీటింగ్ చాలా పెద్ద చీటింగ్ జరుగుతుందంట, అంటే ఏమైనా సర్ప్రైజ్ ఏదో కావచ్చు అంట. సో సర్ప్రైజ్ అనేది చీటింగ్ అయిపోతుంది, నార్మల్ చీటింగ్ జరిగినా పెద్ద చీటింగ్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం ఏదో సంథింగ్ ఉంటాయంట. సో అందుకనే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ చాలా షాకింగ్ వస్తున్నాయి, బెట్టింగ్ ఓడ్స్ ఏమో సపోర్ట్ చేస్తున్నాయి మన సోలో సికోవా బ్లడ్ లైన్కి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ మ్యాచెస్లో అంటే మొత్తం మీ ప్రిడిక్షన్ ఏందో మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇవన్నీ మ్యాచెస్ టోటల్ 7 మ్యాచెస్ ఉన్నాయి. సో 7 మ్యాచెస్లో మీరు మీ ప్రకారం ఏ సూపర్ స్టార్స్ గెలుస్తారో మీ విన్నర్ ప్రిడిక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చేయండి. అండ్ సర్ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకి ఏమైనా చాలా జబర్దస్త్ సర్ప్రైజ్ ఏమైనా చూడడానికి దొరుకుతాయంట, అంటే రూమర్స్ అయితే ఉన్నాయి సర్ప్రైజ్ అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో చూద్దాం ఇప్పుడు ఒకవేళ ఏమైనా సర్ప్రైజ్ ఉంటే మంచిదే, లేదంటే ఏం చేయలేము కానీ సర్ప్రైజ్ ఉంటే మన కోసమే మంచిదే అనమాట. సో ఏది ఉన్నా ఏది లేకున్నా అది మనకి ఈ రోజే తెలిసిపోతాయి అనమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి
ఇప్పుడు చీటింగ్ అంటే బెట్టింగ్ బెట్టింగ్ ఓట్స్ చీటింగ్ తో సంబంధం ఉండదు కదా. సో ఇప్పుడు రోమన్ రైన్ సైడ్ నుంచి ఏమైనా సర్ప్రైజ్ వచ్చిందనుకోండి, సో అద్భి ఒక టైప్ లో ఏమైపోతాయంటే ఆ సర్ప్రైజ్ వల్ల రోమన్ రైన్స్ టీమ్ గెలిచినట్టు అయిపోతాయి అనమాట. సో అందుకనే బెట్టింగ్ ఓట్స్ కి ఎప్పుడు చీటింగ్ తో ఎలాంటి సర్ప్రైజెస్ తో చీటింగ్ తో సంబంధం ఉండదు అనమాట. జస్ట్ వాళ్ళు ఒక నార్మల్ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓట్స్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఇవన్నీ బెట్టింగ్ ఓట్స్ పైన మీ రియాక్షన్ మీ కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. నేను మీకోసమే థర్డ్ వీడియో చేసిన సందుకు మీకు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.